ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీని గట్టిగా ఢీ కొట్టాలని భావిస్తున్న టీడీపీ ఇందుకోసం జనసేనతో పాటు బీజేపీతోనూ పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో జేపీ నడ్డా, చంద్రబాబు పాల్గొనడం, వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా సమావేశం కావడంతో పొత్తు ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. దీనికి తోడు చంద్రబాబు సైతం పొత్తులు ఉంటాయని చెప్పడంతో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు దాదాపుగా ఖాయమని, అయితే సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉంటుందనే అంశమే మిగిలిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు పొత్తుల్లో భాగంగా ఎమ్మెల్యే సీట్ల కంటే ఎక్కువగా లోక్సభ సీట్లను బీజేపీ డిమాండ్ చేస్తోందనే చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తు కావాలనుకుంటే టీడీపీ తాము ఖచ్చితంగా గెలిచే కొన్ని ఎంపీ స్థానాలను వదులుకోవాల్సి ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా విశాఖ, కాకినాడ, అమలాపురం, నరసాపురం, తిరుపతి లేదా రాజంపేట, నరసరావుపేట సీట్లను బీజేపీ అడుగుతోందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా బీజేపీ నాయకత్వం టీడీపీ ముందు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ స్థానాల్లో కాకినాడ, అమలాపురం, నరసాపురం ఎంపీ స్థానాల్లో టీడీపీతో పాటు జనసేనకు మంచి పట్టు ఉంది. పురంధేశ్వరి విశాఖలో పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే విశాఖలో టీడీపీ తరఫున బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ గట్టిపట్టు సాధించారు. అటు తిరుపతి లేదా రాజంపేట ఇవ్వాలని బీజేపీ అడిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీట్లను బీజేపీకి కేటాయించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని టీడీపీ లెక్కలు వేసుకుంటోందని, అయితే పొత్తులు ఖరారు కావాలంటే మాత్రం బీజేపీ అడిగిన సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏపీలో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువగా లోక్సభ సీట్లు తీసుకోవడంపైనే ఫోకస్ పెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాది సహా పలు ఇతర రాష్ట్రాల్లో కోల్పోయే సీట్లను ఏపీ వంటి రాష్ట్రాల్లో సాధించుకోవడంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టిందనే చర్చ కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయాల్సిన లోక్సభ సీట్లపై బీజేపీ ఇప్పటినుంచే కన్నేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు కుదిరితే అందులో బీజేపీ టీడీపీ బలంగా ఉండే లోక్సభ సీట్లను అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.